హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మనం చెప్పబోయే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక భారత ప్రభుత్వ రక్షణ శాఖ మంత్రి చెందిన ఢిల్లీలోని రిక్రూట్మెంట్ ఆఫ్ అసైన్మెంట్ సెంటర్ నుండి ఆర్ఏసి కింద పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనిలోని సైంటిస్టులు గాను సి డిఈఎఫ్ గాను వీటి విభాగాల్లోని ఉన్నాయి. మొత్తం ఖాళీలు చూసుకుంటే కనుక 58 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనిలోని సబ్జెక్టు విభాగాలు చూసుకుంటే కనుక మెకానికల్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, నావల్ ఆర్కిటెక్ట్ అండ్ షిప్పింగ్ బిల్డింగ్, ఎలక్ట్రిషియన్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ కెమికల్స్ ఇంజనీరింగ్, రేడియేషన్ ఫిజిక్స్ వంటి ఈ సబ్జెక్టులు అయితే సంబంధించిన ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక పోస్టులు అనుసరించి సంబంధించిన సబ్జెక్టులోని బీఈ, బీటెక్, మాస్టర్ డిగ్రీ, పిహెచ్డి పాస్ అయి ఉండాలి. వాటికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. దాంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలి. పోస్టులు చూసుకుంటే కనుక ఏజ్ విషయం చూసుకుంటే కనుక 35 నుండి 50 మధ్య వయసు అయితే కలిగి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక షార్ట్ లిస్టింగ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక అయితే జరుగుతుంది. దీనికి అప్లై చేసుకునే విధానం చూసుకుంటే కనుక ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దీనికి చివరి డేట్ చూసుకుంటే కనుక ప్రకటన వెలువడిన తేదీ నుండి 4 వారాలు అంటే 28 రోజులు దరఖాస్తు 28 రోజులు అయితే ఈ దరఖాస్తు చేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను. మీకు ఇంట్రెస్ట్ కలిగి ఉంటే కనుక ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో దీనికైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన లింక్ అయితే కూడా నేను డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత అయితే మీరు ఎలిజిబిలిటీ ఉంటే కనుక అప్లై చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. That you never be lonely.